అది అట్లుంటే ఇగో నెక్స్ట్ ఇదిగో ఇట్లా లేని గొర్రెలకు 18 కోట్లు తీసుకున్నారట. గొర్రెలే లేవు, 18 కోట్లు గొర్రెలు కొన్నారట. ఆటోల నంబర్లు వేసి లారీల్లో తెచ్చినట్టు దొంగ బిల్లులు వేసారట. ఆటోలో ఎక్కిపోతుంది, ఆటో నెంబర్ ఉంటుంది. ఏ బండిలో పోయినా సార్ 21 గొర్రెలు అంటే ఇగో ఫలానా నెంబర్ ఏపీ సమా టీఎస్ సమాన్ ఒక నెంబర్ వేసి ఇది ఏంటంటే లారీ అని రాసిరు. ఆ నెంబర్ కొట్టి చూస్తే అది ఆటో. ఆటోలో 21 గొర్రెలు పోతాయి అంటే పోయినాయి. బైక్ మీద 27 గొర్రెలు తీసుకుపోయారు బైక్ మీద ఈ నెంబర్లు వేసి ఆటోల నంబర్లు వేసి లారీలో తెచ్చినట్టు దొంగ బిల్లులు. రవాణా చేసింది లేదు, గొర్రెలు తెచ్చింది లేదు. నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దందా. అధికారుల ఆడిట్లో బయటపడ్డ భాగవతం. నల్గొండ జిల్లా గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. కొందరు అధికారులు దళారులు కలిసి లేని గొర్రెల పేరిట 18 కోట్లు స్వాహా చేసినట్టు తెలిసింది. ఆడిట్ అధికారులు వారం రోజుల కింద జిల్లాలో పశుసంవర్ధక శాఖలో పాత ఫైళ్లను తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. పశుసంవర్ధక శాఖ ఎండీనే దీని వెనక అసలు సూత్రధారి అని జిల్లా అధికారులు చెప్తున్నారు. ఇది తలసాని సీనన్న చేతివాటం. సీనన్నకు నాకు తెలిసి సీనన్న దాకా కూడా రానియలేదు. ఏ సంతకం పెట్ట శ్రీనివాసు రామాడు చూసుకుంటాడు ఇదంతా అనగానే కథం. 18 కోట్ల రూపాయలు గొర్రెలు కొన్నామని రాసిరట. బైకుల మీద 21 గొర్రెలు కొట్టినట్టు ఒకటే ట్రిప్కు కొట్టి లబ్ధిదారులకు ఇస్తే అవి పెరిగి కళ్ళం కూడా కలకళ్ళు ఆడుతా ఉన్నాయంటే మొత్తం కేసీఆర్ గొర్రెలు అడ్డం వస్తున్నాయి, తొగొంటా పోతున్నాయి. కోటీశ్వరులు అయిపోయి యాదవులు గొల్లకురుమలు యాదవ సోదరులారా, గొల్లకుర్మ సోదరులారా, ఇగో మీ పేరు చెప్పి ఇడ మింగిరు. రైతు సోదరులారా, ఇగో మీ పేరు చెప్పి కరెంట్ కాడ మింగిరు. కాళేశ్వరం కాడ మీ పేరు చెప్పి మింగిరు. ఇక్కడ సింగరేణి కాడ మీ పేరు చెప్పి తాడిచెర్ల కాడ మైన్స్ కొట్టేసింది కవితమ్మ. మొత్తం ఇదే దందా ఇక వీళ్ళది. 18 లేని గొర్రెలు, గొర్రెలే లేవు, 18 కోట్లు మింగేసిరట. మన ఏదో ఉంటా చూడు, నీకు కనిపిస్తలేవంటే మూర్ఖుడు అవుతాడని మూర్ఖురాజా అని ఒక కథ ఉంటుంది. నువ్వు కనిపిస్తలేవంటే నీకు ఎంత అద్భుతంగా అని అనాలి. అయితే రాజు ఉంటాడు అన్నట్టు. ఆ రాజు ఏముంటుంది అంటే ఎప్పుడు ఒక కొత్త డిఫరెంట్ బట్టలు వేసుకోవాలని ఉంటుంది. డిఫరెంట్ బట్టలు వేసుకోవాలంటే ఒకటి ప్రకటిస్తాడు రాజ్యంలో. ఏమని ప్రకటిస్తాడంటే ఎవరైనా నాకు నచ్చినట్టు బట్టలు నేసిస్తే, నాకు బట్టలు నచ్చినట్టుగా తయారు చేసిస్తే వాళ్ళకు చిన్న పోలు పెడతా, మీరు ఇదేనండి కత్తినండి, నా రాజ్యంలో 25% రాజ్యాన్ని రాసిస్తా, బంగారం ఇస్తా, వజ్ర వైడూర్యాలు ఇస్తా అంటాడు. అయితే చాలామంది ఆశాభావులు రెడీగానే అవుతారు. రెడీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక చాలామంది వస్తాను చూస్తుంటే ఈయనేమంటాడంటే ఒక షరతు కూడా పెడతాడు, ఒకటి ఒక కండిషన్ ఏంటంటే ఒకవేళ నాకు బట్టలు నచ్చలేదనుకో మీ తలకాయ తీసి చంపేస్తా అని పెడతాడు. దానికి చాలామంది కొంతమంది వస్తారు, తర్వాత ప్రయత్నం చేస్తారు, ఆ రాజుకు నచ్చది తలకాయ తీసేస్తారు, చంపేస్తాడు. అయితే ఒక ఇద్దరు వస్తారు తెలివికల్లోళ్ళు, వచ్చేసి రాజా మేము 100% నీకు నచ్చినట్టు బట్టలు నేసిస్తాం, కాకపోతే ఏంటంటే ఒక కండి మాది కూడా ఒక కండిషన్ ఉందని చెప్తారు వీళ్ళు. అరే ఏం కండిషన్ ఉందంటే మేము 100% నీకు నచ్చినట్టుగా వేస్తాం, కాకపోతే ఏంటంటే మేము నేసిన బట్టలు ఏవైతే ఉంటాయో అవి మూర్ఖులకు కనిపించాయి అని చెప్తారు. చెప్తే ఓకే రాబాయ్ అని చెప్పేసి అంటాడు. అన్నాక ఈ తర్వాత వీళ్ళు మగ్గాలు ఇస్తున్నట్టుగా నేస్తున్నట్టుగా తర్వాత ఇదంతా వాళ్ళకొకటి పెద్ద హాల్ ఏర్పాటు చేస్తాడు. తర్వాత వాళ్ళకు మొత్తం అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు కల్పిస్తాడు. ఎన్ని రోజులు పడతారు అని నేస్తుందంటే 6 నెలలు పడుతుందంటారు. ఇక 6 నెలలు నేస్తూ ఉంటారు, ఇట్లా ఇట్లా అంటుంటారు, ఏమంటుంటారు, ఇక మొత్తం నడుస్తుంటారు కథ. లాస్ట్కి వస్తే బట్టలు నేసినామంటే నేసినామంటారు, టైం అయినాక ఉత్తిగానే ఇట్లా ఇట్లా అంటుంటారు, నేసినామంటారు. నేసినామంటే సరే అని చెప్పేసి ఇక బట్టలు మరి రాజుగారికి పట్టాపిసి అదేంది బట్టలు వేసేసి అంబారి మీద ఊరేగించాలి. ఊరేగించాలంటే చెప్తే సరే మరి రెడీ చేసుకోవాలంటే రెడీ చేసుకుంటారు వీళ్ళు. రెడీ చేసుకోసారు అంటారు, రెడీ చేసుకోసారనగానే రాజు రెడీ చేసుకుంటాడు. రెడీ చేసుకొని ఇక తర్వాత వాళ్ళకి క్లియర్గా చెప్పిండ్రు ఫస్టే, ఎందుకంటే కండిషన్ ఏంటంటే ఈ బట్టలు మూర్ఖులకు కనిపించవు అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత లాస్ట్కి వస్తే ఈయన తీసుకొస్తారు రూమ్ తీసుకుని బట్టలు ఇప్పుతారు. ఈయన బట్టలు బట్టలు సార్ ఇగో గుండి పెట్టుకో సార్ ఇట్టి గుండి పెట్టుకో అంటాడు. ఉత్తే బట్టలు ఏం లేవు, ఉత్తే బరివాతల అంబారిని ఎక్కిస్తారు. అంబారిని ఎక్కిస్తే తీసుకుపోతా ఉంటారు ఇక ఆడవాళ్ళంతా కిందికి తలకాయ వేసుకుంటారు. బరివాతలు ఉండే రాజు కనిపించే మూర్ఖులు కానోళ్ళకే కనిపిస్తాయి. చెప్తే ఏం బట్టలు అంటుంటాడు ఒక ఆయన, ఎంత అద్భుతమైన బట్టలు ఆ బరివాతల్ని, ఎంత అద్భుతమైన బట్టలు ఇవి, ఇంత గొప్ప బట్టలు ఆడలేవు, రాజాగారు వేసినటువంటి బట్టలు అద్భుతం, జై హో రాజా అంటుంటారు అన్నట్టు, జై కేసీఆర్ టైప్ లో. ఇక అంటా ఉంటే ఆయన పోతా ఉంటే ఆయనతో పోరాడు కలుస్తాడు. చిన్న అయ్యో రాజు బట్టలే లేవు అని అంటాడు, బట్టలు అంటాడు. అగో ఆ చిన్నపిల్లగాడే క్యూ న్యూస్. ఎస్ చెప్పుడే ఇన్లే ప్రజలందరూ రాళ్ళు కొట్టి రాళ్ళు తీసుకుని కొట్టి రాజును రాజును ఆడగలుగుతాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పోల్ ప్రజలారా,
కేసీఆర్ పాలనలో జరిగింది అభివృద్ధి వినాశనమా? అభివృద్ధి చేశాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, వినాశనం చేశాడు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ను పోల్ చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.